తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కలవకుర్తి బహిరంగ సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి। రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పిలుపు మేరకు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసి కులదోషణ చేసినందుకు పటాన్చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు। సంగారెడ్డి జిల్లా వర్కింగ్ కృష్ణమూర్తి చారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో భారీగా హాజరైన విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు। పటాన్చెరు అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు। తెలంగాణ తొలి దశ మరి దశ ఉద్యమానికి ఊపిరిపోసిన చౌరీలను అగౌరవపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు। దురహంకారంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు। విశ్వకర్మ జాతికి చెందిన చారీలే లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రి మీరు మంత్రులు అయ్యేవారని ప్రశ్నించారు। అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు। ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నాయకులు కృష్ణమూర్తి చారి చంద్రశేఖర్ చారి భరత్ చారి నారాయణ చారి రమూర్తి చారి దయానంద్ చారి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ కులస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। मंत्री केटीआर गारु विश्वकर्मल पैन अनुचित व्याख्य समंजस प्रोफेसर जयशंकर सार लेकते प्रभुत्म पड़ी 1400 मंदिर तेलंगा बिडल आत्महत्य चुस्के अंदर श्रीकांतचारी आये आत्म बलिदान बटे तेलंगा वो वारे विमर्शि विश्वकर्म अवमान विधा माटा के खबरदार इधे ये रोजे उपेतना उद्यम में मैं पार्टिसपेटो अदे विधा के विश्वकर्म संघ सभ्युंदर విశ్వకర్మ ప్రతి ముద్దు బిడ్డ కూడా ఏకమై నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయని గుర్తుపెట్టుకో కేటీఆర్. ఈ రోజు నువ్వు అనుచిత వ్యాఖ్యలు నువ్వు ఏవైతే మాట్లాడినావు అవన్నీ పత్రికాముఖంగా నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ముద్దు బిడ్డలకందరికీ కూడా విశ్వకర్మలకందరికీ నువ్వు బేషరతుగా క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏవైతే విశ్వకర్మల ఐక్యత కోసం మేము కొట్లాడుతున్నామో మాకు కావాల్సిన హక్కుల కోసం కూడా మేము త్వరలోనే మా కార్యాచరణ రూపొందించి తెలంగాణ जय विश्वकर्म अचित व्याख्य तो केटीआर मिनिस्टर हाला उला विस्मरी तनक सर पद्धति का नीक नी अय दी अड़गवया नी अय को दिखूची एवरू एवर चेसर తెలంగాణ సిద్ధాంత కర్తన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేస్తారే ఇయాల నీ అయ్య సీఎం పదవిలో ఉన్నాడు నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు అది తెలుసుకో ముందు ఆ తెలువకుంటా నువ్వు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో చివాకు వల్పితే నీకు బాలు ఎంత వేగంగా గోడ కొడితే అంత వేగంగా నీకు దగ్గుతుంది అదే విధంగా ఆ బలిదశ పోరాటంలో సిద్ధాంత కర్త అయినటువంటి జయశంకర్ సార్ ఏ జయశంకర్ సార్ సిద్ధాంత కర్త చేసినటువంటి రూపకల్పనే ఈరోజు తెలంగాణ సృష్టికి పది సృష్టి చేసినటువంటి గొప్ప శక్తి ఎవరికైనా ఉందంటే అది విశ్వకర్మలకు మాత్రమే ఉంటుంది ఆ విశ్వకర్మల విస్మరించడం నువ్వు గొట్టంగాడని ఈ రోజు నువ్వు అనడం ఎంతవరకు సమానసం నువ్వు బేషరతుగా అందరికి క్షమాపణ చెప్పాలి అదే విధంగా నీ మలిదశ పోరాటానికి ఒక శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపు పోసినటువంటి వ్యక్తి అతను కూడా చారే నువ్వు మర్చిపోకు ఆ గొట్టంగాడు వస్తేనే ఇయాల నువ్వు విశ్వకర్మ కులస్తులని చాలా బాధ పెట్టారు ఎందుకంటే ఒక పెద్ద మనిషి కేటీఆర్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడతారని మేము అనుకోలేదు। ఈరోజు మన తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఈరోజు సూచనలు సలహాలతోని మన కేసీఆర్ గారు నడుస్తున్న రోజుల్లో ప్రతి ఒక్క మాట మంచి చెడు కేసీఆర్ గారికి ముందు వెనకాల ఎవరు లేని టైంలో ప్రొఫెసర్ జయశంకర్ చారి గారు సార్ గారు ఆయన ఎన్నో విధాలుగా సార్కి విన్నంటి ఉండి మన